రాముడు అంటే మనం ఫోటోలనే చూసినాం అధ్యక్ష. సాక్షాత్తు రామరాజ్యం అంటే అప్పుడు రాముడు ఏలిండో రాజ్యం అని మనం ఇన్నాం, రాజ్యం మనం ఇన్నాం అధ్యక్ష. కానీ సాక్షాత్తు మన తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత మన తారక రాముడు అధ్యక్ష. ఒకప్పుడు ఐటీ అంటే చాలా మట్టుకు మా సార్ అన్నీ నాకు కంప్లీట్ చేసేసాడు. నేను అన్నీ చేసుకొచ్చినాయి సగం పడం మా సారే చెప్పేసాడు. సరే ఆయనది నాది కంబైండ్ కాబట్టి, ఆయనది ఇండస్ట్రీ నాది ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర దగ్గర రిలేటెడ్ కాబట్టి చెప్పేసాడు. దానికి కూడా ధన్యవాదాలు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అధ్యక్ష, ఇప్పుడు తెలంగాణ నంబర్ వన్ అధ్యక్ష. మా ఇప్పుడే మా బట్టన్న మా దావుసో ఏం తెచ్చిండు ఏం తెచ్చిండు ఏం తెచ్చిండు అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము, మేమే చేసినాము, ఫౌండేషన్ అంతా మేమే చేసినాము, అప్పుడు మేమే ఇది చేసినామని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద ఎత్తున. ఈ రకంగా మీరు చెయ్యలేదన్న, మీ టైంలో అన్నీ స్కామ్లే అన్న, మా టైంలో అన్నీ స్కీములు అన్న. దావోస్కి పోయి 1000 కోట్లు అధ్యక్ష, 1000 కోట్లు, మొన్ననే 21 కోట్లు, మళ్ళా రాత్రి మహేందర్తో మళ్ళా 1000 కోట్లు, రోజు కోట్లే అధ్యక్ష, 1000 కోట్లు తెచ్చిండు అధ్యక్ష మన రాముడు, 1000 కోట్లు మన రామన్న. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్టన్న, మా అన్న మా ఈటలన్న బయటికి పోయింది కానీ 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు, 28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నావు అధ్యక్ష. ఏ మంత్రి ఐటీ అన్న దావోస్కు పోయి ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిండంటే నేను ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష, నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. ఏ ఒక్కళ్ళైనా చూపించమని వాళ్ళకు, బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రులైనా చూపించమను. ఈ రకంగా అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష. ఒక ఈ ఐటీ కంపెనీలతోటి కొన్ని 1,00,000 మందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. దానికి తోడు మన కార్మికులకు అధ్యక్ష, కార్మికులకు అధ్యక్ష, యువతకు కార్మికులకు. ఈరోజు మన కార్మికుల అధ్యక్ష, మొన్న కరోనా టైంలో చూసినాం మనం, అసలు కార్మికులు అంటే మనకి ఇంతమంది ఒకనాడు మన తెలంగాణకి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వంలో అంత వలసపోదురు, కరెంటు ఉండకపోవు, చిన్న చిన్న పరిశ్రమలన్నీ బంద్ అవుతుండే, ఎవరికి నీళ్ళు ఉండకపోవు, ఏముండకపోవు, ఉపాధి దొరకకపోవు, అంత పక్క రాష్ట్రాలకు పోయి ఉపాధికి పోదురు, వలసపోదురు అధ్యక్ష. మహబూబ్నగర్కి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, ఇప్పుడు సూరత్కి వెళ్ళి, వీళ్ళు పెద్ద గొప్పగా మాది చెప్పింది ఇప్పుడు స్టార్టప్ ఆటో మోడ్ అట ఆటో మోడ్. ఒక్క ఇంతమంది కూడా కరోనా టైంలో మాకు కూడా తెలిసింది అధ్యక్ష, ఒక 30 లక్షల మంది కార్మికులు 14-15 రాష్ట్రాలకెళ్ళి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష.